బ్రేకింగ్ చూస్తున్నాం. రిషికొండ విధ్వంసంపై కేంద్ర కమిటీ ఏర్పాట్లు చేసింది. మొత్తం 5 సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. రిషికొండపై జరిగిన విధ్వంసాన్ని అంచనా వేయాలని, రిషికొండను సందర్శించి ఎంత నష్టం జరిగిందో చెప్పాలని కమిటీకి సూచించింది. నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది కేంద్రం. రిషికొండ విధ్వంసంపై కేంద్ర కమిటీ ఏర్పాట్లు చేసింది. మొత్తం 5 సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. రిషికొండపై జరిగిన విధ్వంసాన్ని అంచనా వేయాలని, రిషికొండను సందర్శించి ఎంత నష్టం జరిగిందో చెప్పాలని కమిటీకి సూచించింది. నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది కేంద్రం. మరోవైపు రిషికొండపై అక్రమ తవ్వకాలు, భవన నిర్మాణాలు జరుగుతున్నాయంటూ దాఖలైన బిల్పై హైకోర్టులో విచారణ జరిగింది. డిసెంబర్ మొదటి వారంలో కేంద్ర పర్యావరణ అటవీ శాఖ పంపిన బృందం పరిశీలిస్తుందని కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అక్కడి పరిస్థితులను పూర్తి స్థాయిలో అధ్యయనం చేశాక నివేదికను సమర్పిస్తుందని చెప్పారు. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 27 హైకోర్టు వాయిదా వేసింది. రిషికొండ విధ్వంసంపై కేంద్ర కమిటీ ఏర్పాట్లు చేసింది. మొత్తం 5 సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. రిషికొండపై జరిగిన విధ్వంసాన్ని అంచనా వేయాలని, రిషికొండను సందర్శించి ఎంత నష్టం జరిగిందో చెప్పాలని కమిటీకి సూచించింది. నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది కేంద్రం. మరోవైపు రిషికొండపై అక్రమ తవ్వకాలు, భవన నిర్మాణాలు జరుగుతున్నాయంటూ దాఖలైన బిల్పై హైకోర్టులో విచారణ జరిగింది. డిసెంబర్ మొదటి వారంలో కేంద్ర పర్యావరణ అటవీ శాఖ పంపిన బృందం పరిశీలిస్తుందని కేంద్ర ప్రభుత్వ తరపుల న్యాయవాది కోర్టుకు తెలిపారు. అక్కడి పరిస్థితులను పూర్తి స్థాయిలో అధ్యయనం చేశాక నివేదికను సమర్పిస్తుందంటూ కూడా తెలిపారు. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 27 హైకోర్టు వాయిదా వేసింది. కేదాంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, దీపికా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే రిషికొండ కేంద్రక ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటు చేయాలని భావనతో జరుగుతున్నటువంటి తవ్వకాలు కానీ, లేకపోతే భవన నిర్మాణాలకు సంబంధించిన అంశంపై ఏపీ హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఏపీ హైకోర్టు విచారణ చేసిన తర్వాత దాని తదుపరి తేదీకి వాయిదా వేయడం జరిగింది. అయితే ఒకవైపు హైకోర్టులో దీనిపై న్యాయవాది వేసినటువంటి పిటిషన్ పై విచారణ కొనసాగుతుంది, కానీ మరొకవైపు కేంద్రం కూడా 5 సభ్యులతో కూడినటువంటి కమిటీని కూడా నియమించడం జరిగింది. గౌరవపల్ నేతృత్వంలో జరిగిన కమిటీ అక్కడ జరుగుతున్నటువంటి పర్యావరణ పరిస్థితులు, అదేవిధంగా కూడా అక్కడ జరుగుతున్నటువంటి కట్టడాలు, కొనం తగినటువంటి అంశాలని పరిశీలించి నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించడం జరిగింది. దీంతో రిషికొండపై జరుగుతున్న కట్టడాలు కానీ, లేకపోతే ఇతర అక్రమ నిర్మాణాలకు సంబంధించిన అంశంపై కానీ కొంత వివాదాస్పదంగా మారుతుందని మనం భావించవచ్చు. అయితే దీనిపై
కమిటీ ఎట్లాంటి నివేదిక ఇస్తుంది, లేకపోతే తర్వాత హైకోర్టు విచారణలో ఎట్లాంటి అంశాలు వస్తాయనేది కొంత ఆసక్తికరంగా మారింది దీపిక. రైట్, థ్యాంక్ యూ మురళి.